ఆయన అన్నాడు ఎందుకు చేయకూడదు అన్నాడు. ఎందుకు చేయకూడదు? నీకు అనవసరం. నువ్వు ఈశ్వరారాధన చేయకూడదు. నువ్వు శివ అన్న నామం చెప్పినా, నువ్వు అలా ఆరాధన చేసినా, నువ్వు ధ్యానంలో కూర్చున్నా, నువ్వు కన్నులు మూసినా, నువ్వు భగవంతుణ్ణి స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రమైనా నాకు కలిగితే నీ శిరస్సు త్రుంచేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు ఒక్క నాటికి మానను. ఎందుకు మాననో తెలుసా? నాకు ఒక్కటే నమ్మకం, నన్ను రక్షించేవాడు శంకరుడు. నువ్వెవడు ఈ తుంచడానికి? నువ్వు తుంచడానికి నా తలకాయని ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాడి చేతిలో నీ తలకాయ తుంచబడుతుంది. తుంచగలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన పాదాలు పట్టుకున్నాను. మీరు ఒక తేడా చూడండి, ఈయన వాణ్ణి చంపేసి నా పూర్వ వైభవం ఇవ్వమని ప్రార్థన చేయలేదు. ఈయన ఏం చేస్తున్నాడు? చాలు నాకు పార్థివేశార్చ ఈశ్వరార్చన చేసుకుంటున్నాడు. ఇప్పుడు వద్దంటే అంటున్నాడు. మీరు భక్తికి ఎటువంటి భక్తుడు జోలికెడితే ఈశ్వరుడు వస్తున్నాడో మీరు గమనించండి. అంతేగాని ఏదో మా ఇంట్లో కూర్చుని కాసేపు పూజ చేస్తే ఆ మటకా నా కోసం ఈశ్వరుడు వచ్చేస్తాడండి ప్రతిజ్ఞ చేస్తానంటే కుదరదు. మీకు ఈ స్థాయి భక్తి ఉండాలి, అది పెంచుకోవాలి మీరు క్రమక్రమంగా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? నన్ను రక్షించేటటువంటి వాడు రక్షించి తీరుతాడు. నా రక్షణ వాడి యందున్నది కాబట్టి నేను ఇదే మీకు చెప్పింది. పెద్దల జోలికి వెడితే వాళ్ళు పూజామందిరంలో చెప్తారు, అక్కడ ఇక్కడ చెప్పరు. ఇప్పుడు ఆయన బయలుదేరతాడు, అప్పుడు నువ్వు నీకు ఇంక ఇంకో చోటు చెప్పుకోవడానికి నీకు ఉండదు. కాబట్టి నా రక్షణ వాడి యందున్నది కాబట్టి నువ్వు త్రుంచలేవు అన్నాడు. ఇప్పుడు వాడు త్రుంచే ప్రయత్నం చేస్తే రక్షించేవాడు వచ్చి తీరుతాడు కదండి. ఇది ఈశ్వరావిర్భావం అంటే. కాబట్టి పెద్దల జోలికి వెళ్ళరాదు. ఇప్పుడు ఏమైంది? వాడు వెంటనే ఓ కత్తోటి తీసుకుని ఆ కంఠం మీద నరికేయడం కోసమని అపారమైన ఉగ్రరూపంతో అసలే రాక్షసుడు ఆ కత్తి తీసి ఆయన కంఠాన్ని నరికేయబోతున్నాడు. సాధారణంగా మీరు ఒకటి గమనించండి, దీన్ని పరమభక్తితో కూడిన శరణాగతి అంటారు. దీనికి విశ్వాసం ఉండాలి. మామూలుగా మనమైతే ఏం చేస్తాం? ఓ కత్తో ఓ కర్రో పెట్టి కొడుతున్నారనుకోండి, ఇలా చెయ్యో ఏదో అడ్డం పెడతాం. వాళ్ళు అది కూడా పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను అడ్డు పెట్టుకుంటే నన్ను నేను రక్షించుకున్నట్టు, నేను పెట్టుకోవడం ఎందుకు? అది ఈశ్వరుడు చూసుకుంటాడంటారు. ఇలాంటి వాళ్ళకి తగిలిన దెబ్బలు ఈశ్వరుడు వీపు మీద పడ్డాయి తెలుసా అండి. కొన్ని కొన్ని సమయాల్లో తెలియక భక్తులు కొట్టారు, ఒక్కొక్కసారి కొడితే దెబ్బలు ఈశ్వరుడి పేరు వీపు మీద పడ్డాయి. పురంధరదాస్ గారు శిష్యుడిని పిలిచి కొడితే ఇంకా పెట్టవేరా వేడి నీళ్లు స్నానానికని కొడితే ఆ ఏడుస్తున్నాడు పాపం, వేడి నీళ్లు పెట్టట్లేదని బెంగపెట్టుకుంటున్నాడని సాక్షాత్ పాండురంగడు వేడి నీళ్లు పట్టుకుని వచ్చాడు. వేడి నీళ్లు పట్టుకొని వస్తే ఇంత ఆలస్యమా, సుప్రభాతం అయిపోతుంది, ఎక్కడ తిరుగుతున్నారు అప్పన్న అని చెప్పి జుత్తు పట్టుకుని వంచి వీపు మీద కొట్టాడు. ఆయన కొట్టేసి వేడి నీళ్లు స్నానం చేసి పాండురంగడి గుళ్ళోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికే పాండురంగడి వీపు వాచిపోయి ఉంది. అభిషేకానికి బట్టలు తీస్తే వీపు వాచిపోయి ఉంటే అయ్యయ్యో ఇదేమిటి స్వామి, ఈ చేతి తట్టి ఏమిటి, ఈ వాపి ఏమిటి, ఎవరు కొట్టారు నిన్నని అడిగారు. ఇవి యథార్థములండి. ఎలా కొట్టారని అడిగితే పాండురంగడు మాట్లాడాడు, పురంధరదాస్ కొట్టేశాడన్నారు. అన్నన్నా నేనెప్పుడు కొట్టానని అడిగిన. కొట్టకపోవడం ఏమిటి, సుప్రభాతానికి వేళ అయిపోతుందని నువ్వు బెంగెట్టుకుంటుంటే వేడి నీళ్ళు పట్టుకొచ్చాను మీ సేవకుడు ఎక్కడికో పెడితే ఇంత ఆలస్యమా అని కొట్టే వీపు మీద, వీపు వాచిపోయిందన్నాడు. అయ్యయ్యో అని అప్పుడు ఏడిచాడు ఆయన పురంధరదాస్ గారు. కాబట్టి భక్తులకి అంత లొంగుతాడు, భక్తుల జోలికి వెళ్ళిన వాళ్ళకి అంత రుద్రరూపం అవుతాడు. ఇదే మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, నమో నిధిష్టాయ ప్రియదవదనిష్టాయ చ నమో, నమ క్షుధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రనయన అవిష్టాయ చ నమో, నమ సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమః. బాగా దూరంగా ఉండేవాడు ఆయనే, బాగా దగ్గరగా ఉండేవాడు ఆయనే, కాలంలో ముందు పుట్టిన వృద్ధుడు ఆయనే, అందరికన్నా యవ్వనంలో ఉండేవాడు ఆయనే. కాబట్టి ఆయన యందు నువ్వు ఈ ఒక గుణమును ఆరోపించి చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆ సుప్రియుడి మీదకి కత్తెత్తితే ఆయన తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయడు. మీకు ఇలాంటి భక్తులు కనపడతారు. ప్రహ్లాదుడు తన్ను నిశాచరుల్ పడవ దైత్య కుమారుడు మాటి మాటి కోపన్నగ సాయి, ఓ ధనుజభంజన, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనయంచు నుతించుకాని తా కన్నుల నీరుతాడు, భయకంప సమేతుడు కాడు భూవర. శూలం పెట్టి పొడుస్తుంటే చేయి కూడా అడ్డం పెట్టలా, అయినా సరే వీడు ఎలా చచ్చిపోతాడు రా అని బెంగెట్టుకున్నాడు హిరణ్య కచ్చిపుడు చావలా పొడిస్తే. ఇది ఈశ్వరుణ్ణి కదిపేస్తుంది అటువంటి భక్తితో కూడిన శరణాగతి. కాబట్టి ఇప్పుడు ఆ సుప్రియుడు ఏం చేశాడు, ఆయన కత్తి తీసి నరకబోతుంటే రక్షింపుము శంకరనను రక్షింపుము సకలలోక రక్షా దక్ష
రక్షింపుము శివ దుష్టులచే క్షయమునంద నీక సేవకుని కృపన్. ఈశ్వర నేను నీ సేవకుడను, రక్షింపుము శంకర, రక్షింపుము సకల లోక రక్షాదక్ష, నన్ను రక్షించడం నీకు పెద్ద లెక్క, సకల లోకములను రక్షింపగలిగినటువంటి సమర్థుడవైన ఓ శంకర, రక్షింపుము శివ నన్ను రక్షించు, దుష్టులచే క్షయమునందనీక, నీకు విరోధభావము కలిగి నీ యందు విరోధభావము కలిగినటువంటి ఈ రాక్షసుడి చేత నేను నిహతుడను కాకుండా నన్ను కాపాడు అని శరణాగతి చేసి రెండు చేతులతో ఆయనకి నమస్కారం చేశాడు. చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్నటువంటి ఆ పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించడం, త్రిశూలం పెట్టి దారుకుణ్ణి ఒక్క దెబ్బ కొట్టడం, వాడు పారిపోవడం, ఆయన యొక్క ఉగ్రమైన దృష్టికి కొన్ని వందల మంది చుట్టుపక్కల రాక్షసులు బూదికుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయి. చిత్రం ఏమిటంటే, ఆ వచ్చినటువంటి పరమశివుని యొక్క అర్ధభాగమునందు పార్వతీదేవి ఉంది. ఆవిడంది టక్కన్ చేయి పట్టుకుని ఆగండి, ఏమిటా ఉద్ధతి, ఏమిటి అలా కాల్చేస్తున్నారు, నా వారిని రక్షించుకునే శక్తి నాకిమ్మని ఆ దారుకి అడిగింది, నేను వరం ఇచ్చాను, ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఏమవ్వాలి, ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. అమ్మ ఇటు భక్తుణ్ణి రక్షించారుగా, ఆవిడ నాకు భక్తురాలైంది, ఆవిడ నన్ను శరణ వేడింది, తపస్సు చేసింది, నేను వరం ఇచ్చాను, ఇప్పుడు మీ రక్షణ వలన నా వరము వమ్మైపోతే అప్పుడు నేనేమవ్వాలి, నేను మీరు ఒకటే, మన ఇద్దరమని లేంగా, మన ఇద్దరి మనస్సు ఒకటేగా, అయినప్పుడు మీరు అలా ఎలా సంహరిస్తారు, కాబట్టి సంహరించడానికి వీల్లేదు, ఇంక ఇక్కడతో ఆపేయండి రాక్షస సంహారం, ఇంకా చెయ్యొద్దండి అంటే, వేకటి నుండి ఉన్నది వివేక నిధాన, చూసారా దారుకి ఎలా ఏడుస్తోందో, నేను ఇక్కడ ఉండగా అలా చంపేస్తారా మీరు, నిషాటి దీనిపై బోడకసేయుగ్రహము పూనుమనుగ్రహ భావమున్ చిరంబీక శిశుత్వమందును హెచ్చుక కొల్చి వరంబులుందే నా శ్రీకలనం తదాత్మజులు సింధుతటిన్ వసీంతృగవుతన్. అది చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు నా గురించి తపస్సు చేసి నన్ను అడిగింది, నేను వరం ఇచ్చాను, ఆ కారణం చేత అది దాని బిడ్డలు మరణించడం నేను అంగీకరించను, మీరు నా మీద ప్రేమతో ఆమె యందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి, మీరు ఉత్తర క్షణం మీ కోపాన్ని తగ్గించేసేయండి. శివా రుద్రస్య భేషజీ, శివుడు వెంటనే శంకరుడైపోయి ఒక నవ్వు నవ్వి అన్నాడు, చాలా బాగుంది ఆ పార్వతి నువ్వు చెప్పింది నిజమే, ఆవిడికి నువ్వు వరం ఇచ్చావు, ఆ వరం నిలబెట్టవలసిందే, కానీ వాళ్ళు రాక్షసులు, నేను ఇప్పుడు వీళ్ళని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు నేను ఏమవుతుందో తెలుసా, వీళ్ళు మళ్ళీ మొదలు పెడతారు వ్యవహారం, ఈ సింధు తటిన్ వసింపుమని నువ్వు అన్నావు కదా, అరుడి మాట కాదనలేక భూమి మీదకి రమ్మని చెప్పలేకపోయావు, కాబట్టి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ లోకాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు, కాబట్టి మనం ఏం చేద్దాం, తల్లి తండ్రి అక్కడే కూర్చున్నట్టు ఎదురుగుండా మొహం బాగా పరిచయమై పాత నేరస్తుణ్ణి చూడగానే పసిగట్టగలిగినటువంటి పోలీసు ఉన్న చోటికి వెళ్ళి జేబు దొంగతనం చెయ్యలేనట్టు వీళ్ళు మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం నేను ఇక్కడే కూర్చుంటాను జ్యోతిర్లింగ రూపంలో, నువ్వు రక్షిస్తానన్నావు కదా, నిన్ను చూడగానే దానికి గుర్తొస్తూ ఉండాలి, మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, మనం ఇలా బతికుండాలి, అమ్మవారి దయతో బతుకున్నాం, నువ్వు కూర్చో ఇక్కడే అన్నాడు. ఇది వాళ్ళ దయ, నేను మీకు ఇదే నేపథ్యం చెప్పాను, అందుకే ఇలా మరి ఉంటుందా అండి, అంటే ఏం తల్లిదండ్రులకి లేదా, 10 మంది పిల్లల్లో పాడైపోయిన ఓ పిల్లాడి మీద ప్రేమ లేదా, అలా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం వాళ్ళకుంటే వాళ్ళ విశాల హృదయాన్ని మీరు ఎందుకు తక్కువ చేసి అర్థం చేసుకుంటున్నారు, ఏమి విశాల హృదయం అని మీరు ముచ్చట పడిపోవద్దు. కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు, రాణిలో నీ మనంబరసి రక్కసె నొక్కతె గాటు నిపుడు పువ్వోని తదీయ నందనులు పొల్పుగ నిందు వసింత్రు, నేన నిద్రానత లింగ రూపమున తప్పక ఇందున ఎందు మానవత్రానము కోరి నీవటుల రానదరలివ్వగా ఉండుమిచ్చట. ఈవిడ పిల్లల్ని నేను ఏ బాధ పెట్టకుండా వాళ్ళు పెరిగేటట్టు సంతోషంగా ఉండేటట్టు ఈ సింధు తటిన్ వారు ఉండేటట్టు నేను అనుగ్రహిస్తాను, వీళ్ళు ఎవరి జోలికి వెళ్లకుండా నేను జ్యోతిర్లింగమై ఇక్కడే ఉంటాను,
నా భక్తులైన వాళ్ళు వచ్చి ఇక్కడ నమస్కరిస్తుంటే వాళ్ళు చేష్టలుడిగి ఏమీ చేయలేక వాళ్ళు అలా చూసి వెళ్ళిపోవాలంతే. జోలికి రావడానికి వీల్లేదు, నేను ఇక్కడ కాపలా కూర్చుంటా జ్యోతిర్లింగంగా. వాళ్ళకి గుర్తుండడానికి, నీ వలన బతుకుతున్నామని గుర్తుండడానికి నువ్వు కూడా కూర్చో అన్నాడు. అంటే అమ్మవారింది, మీరు ఇంత గొప్ప పూజలు అందుకున్నారు కనుక, అంటే నా మాట పాటించి చంపకుండా పిల్లలనక పెద్దలనక, తప్పు మార్గంలో ఉన్న పిల్లలనక మంచి మార్గంలో ఉన్న పిల్లలనక, అందరినీ పిల్లలుగా ఏకకాలమునందు తప్పు మార్గంలో ఉన్న పిల్లలు అలా చూస్తూ అమ్మో స్వామి మనం నమస్కరించకపోతే మళ్ళీ లేచాడంటే ఇబ్బంది అని చెప్పి నమస్కరించేటట్టుగా పూజలు అందుకుంటున్నారు. సరే మీ భక్తులైన వాళ్ళు ఎలాగో వచ్చి నమస్కారం చేస్తున్నారు. ఈశ్వర ఇంత విచిత్రమైన రూపం కాబట్టి మీరు ఏ పేరుతో పిలుస్తున్నారు అంది. నాగనాథుడన్న పేరుతో పిలుస్తున్నానన్నాడు. నువ్వే పేరుతో పిలుస్తావో తెలుసా, ఈశ్వరి నాగేశ్వరి అని పేరుతో విలువు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు నాగనాథుడయ్యాడు, ఈశ్వరి నాగేశ్వరి అయింది. అయి ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లింగమునందు వెలిశారు. ఎవరైనా వచ్చి దర్శనం చేస్తే, దర్శనం చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ అదిగో అలా తప్పు మార్గంలో వెళ్లకుండా జన్మ జన్మాంతరముల యందు కూడా మన ఇద్దరి పాదపద్మముల యందు చెక్కు చెదరని భక్తి ప్రపత్తులు వాళ్ళు కలిగి ఉండేటట్టుగా అనుగ్రహిస్తాను. అది లేకేగా వాళ్ళు అలా పాడయ్యారు, అలా పాడవకుండా అనుగ్రహిస్తాను, ఇది నా శపథమని స్వామి నాగనాథుడిగా ఆ తీరమునందు విలిసి ఉన్నాడు. కాబట్టి మనం నాగనాథ క్షేత్రాన్ని తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళి మనుష్య జన్మ ఎత్తిన వాడు దర్శనం చెయ్యాలి. చెయ్యడం వల్ల ఏమవుతుంది మీరు చూడండి, ఈ శరీరము దేని వలన వస్తుంది అంటే, ఈ శరీరమును ఇచ్చేటప్పుడు ఈశ్వరుడికి ఏం ప్రమేయం ఉండదు, ఆయన తన యొక్క వివేచనని ప్రయోగించి మీకు శరీరమును ఇవ్వరు. దేన్ని బట్టి ఇస్తారో తెలుసా అండి, మీరు చేసేటటువంటి పాపపుణ్యాల్ని గుప్తంగా కూర్చుని లోపల రాస్తూనే ఉంటాడు. ఆయనే చిత్రగుప్తుడు. కంచిలో ఆయనకు ఒక గొప్ప గుడి ఉంది, బస్ స్టాండ్ పక్కనే. కాబట్టి నన్ను ఎందుకు